కొడంగల్ నియోజకవర్గంలోని జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి కేసులో A1 ముద్దాయి కింద ఉన్న సురేష్ అయితే లొంగిపోవడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో లఘుచర్ల గ్రామంలో ఒక ఫార్మసిటికల్ కంపెనీ వస్తుందనేటట్టు ప్రజా అభిప్రాయ సేకరణ కోసం అని చెప్పి వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయిన ప్రదీక్ జైన్ అండ్ ఎంఆర్ఓ వీఆర్ఓలు అండ్ మెయిన్గా అర్బన్ డెవలప్మెంట్ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అధికారులందరూ కలిసి ఆ రోజు వెళ్లడం జరిగింది. లఘుచర్ల గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు అయితే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడి అనేది చాలా కుట్రపూరితంగా జరిగింది. ఇందులో A1గా సురేష్ అనే వ్యక్తి, మెయిన్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత, పైగా మాజీ కొడంగల్ ఎమ్మెల్యే అయిన పట్టం నరేంద్ర అనుచరుడు అనేటట్టు తీవ్ర ఆరోపణలు అయితే గతంలో రావడం జరిగింది. ఆ తర్వాత మెయిన్గా ఈ సురేష్ అనే అనుచరుడు ఎవరైతే ఉన్నారో తన పరారీలో ఉండడో కొన్ని రోజులు బెంగళూరు, గోవా, కొన్ని కొన్ని ఇతర రాష్ట్ర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లయితే సమాచారం తెలిసింది. అయితే ఎప్పుడైతే పట్టం నరేంద్రను అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపారో కేసు అనేది చాలా తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు అందరూ కూడా చాలా గట్టిగా తీసుకోవడం జరిగిందో ఈ నేపథ్యంలోనే కలెక్టర్ దాడి కేసులో A1 ముద్దాయి కింద ఉన్న సురేష్ అయితే తనంతట తానే కొడంగల్ నియోజకవర్గ సెంటర్ చౌరస్తాలో అయితే తనంతట తానే లొంగిపోయినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి కిందనే పోలీసులు తనను అరెస్ట్ చేసి రిమైండ్లో పెట్టడం జరిగింది. దాదాపుగా 14 రోజుల పాటు జుడిషియల్ రిమైండ్లు అనేది విధించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 14 రోజుల రిమైండ్లో తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉంది, ఖచ్చితంగా జైలుకు పంపే అవకాశం కూడా ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది.